స్వాగతం. మనం ఏదో అనుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రాలు రోజు జరుగుతుంటాయి. మేము టాప్ స్టోరీ చేసినా, బిగ్ న్యూస్ చేసినా, లేదా మిగతా కార్యక్రమాలు టీవీ ఫైవ్లో ప్రసారం చేసినా, కొంతమంది ట్రోలింగ్ చేస్తుంటారు, అవాస్తవాలు మాట్లాడుతుంటారు, ఇంకా చాలా చాలా ఇబ్బంది పెడుతుంటారు ఫోన్ చేసి. కానీ నా చేతిలో ఉన్న పేపర్ మా రిసెప్షన్లో ఇచ్చేళ్ళారు. ఎవరైతే మమ్మల్ని నిత్యం వేధిస్తుంటారో వాళ్ళల్లో ఈయనొకరు, వైసీపీ ప్రముఖ నాయకులట. నాకు వ్యక్తిగత పరిచయం లేదు, నాకు తెలియదు, కానీ చదవమని చెప్పారు. నేను ముందు అనుకున్నాను టీవీ ఫైవ్కి ఇటువంటి ఉత్తరాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించా. దీంట్లో వాళ్ళు రోజు మనం చెప్పే వాస్తవాలే చెప్పారు. అంటే వైసీపీ కార్యకర్తల్లో కూడా ఇంత మార్పు వచ్చిందా? ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆలోచిస్తున్నారా అని ఆశ్చర్యపోయాను నేను. నిజంగా కూడా దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ మాకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలో చెప్పారు, ఎందుకు ఓటేయొద్దు అన్నది అర్థం వచ్చేలాగా చెప్పారు. అంటే ప్రజావేదిక కూల్చి 9 కోట్ల రూపాయలు నష్టం కలిగించినందుకు వైసీపీకి ఓటేయాలా అని అడిగారు ఆయన. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ గారిని, దళిత యువకుణ్ణి కొట్టి చంపిన మన ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి జగనన్న అని అడిగారు. మాస్కులు అడిగినందుకు ఒక మంచి డాక్టర్ని బట్టలిప్పి పిచ్చోళ్లాగా ముద్రేసి చనిపోయేలాగా చేసింది మన ప్రభుత్వమే కదా, అందుకు ఓటేయాలా జగనన్న అని అడిగారు. పలానా దగ్గర ఇసుక దొంగతనం జరుగుతోంది, అరికట్టండి అని వరప్రసాద్ అనే దళిత యువకుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు మన ప్రభుత్వ పెద్దలే శిరోముండనం చేశారు ఆ దళిత యువకుణ్ణి రాజమండ్రిలో, అందుకని ఓటేయాలా మనకి అని అడిగారు. ఇక మిగతా విషయాలు చాలా చెప్పారు. పోలవరం 70% కంప్లీట్ అయింది ఆ ప్రభుత్వంలో, తెలుగుదేశంలో మనం డబ్బులు తెచ్చుకున్నాం, మిగతా 30% కనీసం 10% కంప్లీట్ చేయలేదు, మంత్రులు మారారు, గడువులు మారినయ్యి, ఎందుకు గోదావరి జిల్లాల మీద కక్ష కట్టారు మీరు, ఆ రైతులంటే ఎందుకు పడదు మీకు, ఎందుకు ఓటేయాలని అడుగుతూ ఉన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను రాజధానిలో ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు, రాజధాని మనం రాగానే పూర్తి చేస్తాం అని నమ్మ పలికి కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఓట్లు తెచ్చుకున్న మనం ఎందుకు ఆ 2 జిల్లాలను మోసం చేశారు జగనన్న, ఎందుకు మనకు ఓటేయాలని చెప్పారు. 3 రాజధానులంటూ ఎవరిని మోసం చేశాం మనం? మనం మోసం చేసుకున్నాం, ప్రజల్ని మోసం చేసుకున్నాం, మోడీ గారిని మోసం చేశాం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మనం మోసం చేశాం. అప్పులు తెచ్చిన 12 లక్షల కోట్లలో ఓ 2 లక్షల రూపాయలు పేదలకు పంచి మిగతా 10 లక్షల కోట్లు ఏమైనాయి అని చెప్తే ఏం చెప్పాలో అర్థం కాక కార్యకర్తలతో బాధపడుతున్నాం, ప్రజలతో బాధపడుతున్నాం అని జగనన్న అని చెప్పి రాసుకొచ్చారు. ఇక మనం ఇసుక దందా చేస్తుంటే ఎదురు తిరిగారని చెప్పారు. అలాగే ఉద్యోగులు నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఆపి వారిని గవర్నర్ దగ్గరికి పంపేలా మనం చేశాం, మనకెందుకు ఓటేయాలని అడుగుతూ ఉన్నారు. హిందువుల మీద కక్షతో హిందూ దేవాలయాల్ని, విగ్రహాలని ధ్వంసం చేయించిన వారిని పట్టుకొని శిక్షించలేకపోయింది మన ప్రభుత్వం. ఈ పద్ధతి మీకు నచ్చిందా జగనన్న? ఎందుకు మనకు ఓటేస్తారు? రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చెత్త మీద పన్నేసిన మన ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని అడిగారు. ఇంకోటి ఇంపార్టెంట్ ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు 12,500 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో వేస్తానన్నారు. 12,500 అయితే అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు గ్రాంట్ ఇస్తోంది. అంటే 12,500 + 6,000 18,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఆ 6,000 రూపాయలు కూడా తన అకౌంట్లో వేసుకొని 13,500 ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క కుటుంబానికి 20-25,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బాకీ పడ్డారు. వారి విధానం ప్రకారమే, వారి వాగ్దానం ప్రకారమే, ఇది తప్పినందుకు ఓటేయమంటారా అని అడుగుతూ ఉన్నారు. మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో నిషేధించి కేవలం 5-స్టార్ హోటల్స్లో మాత్రమే అందేలాగా చేసి ఓట్లు అడుగుతాను, లేకపోతే ఓట్లు అడగం అని గౌరవనీయ ముఖ్యమంత్రి రోజా గారు ప్రతి ఒక్కరూ చెప్పారు. మద్యపాన నిషేధం విధించినందుకు మీకు ఓటేయాలని చెప్పి వారి కార్యకర్తలే మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా మేము ఎన్నోసార్లు చెప్పాం, షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రజలు మారుతారు,
అధికారులు మారుతారు, కార్యకర్తలు మారుతారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే భయం ఉండదు, కేసులు పెడతారేమన్న భయం ఉండదు, వేధిస్తారేమన్న భయం ఉండదు, ఎదురు తిరిగే మనస్తత్వం ఉంటుంది. ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలుసుకునే మనస్తత్వం కూడా పెరుగుతుంది. ఆ ధైర్యశాలలు కూడా ఒకరికొకరు ధైర్యం చెప్తూ ముందుకెళ్తుంటారు. ఇక ఇవి ఈ చాలా ఇంకా చాలా చాలా రాశారు, ఇవన్నీ చదవాలంటే చాలాసేపు పడుతుంది. ఇంకొక విషయం కూడా రాశారు వీళ్ళు, అమర్నాథ్ గౌడ్ అనే ఒక 10th class అబ్బాయి, వాళ్ళ అక్కని వేధిస్తున్నందుకు, ఎందుకు వేధిస్తున్నారో మా అక్కని అని బ్రతిమిలాడినందుకు, అడిగినందుకు, నిలదీసినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు వైసీపీ కార్యకర్తలు. ఇంతవరకు వాళ్ళకి శిక్షలు పడింది లేదు. ఎందుకు బీసీలు ఓటేయాలా, ఎస్సీలు ఎందుకు వేయాలి? అబ్దుల్ సలాం లాంటి ఒక ముస్లిం రైలు కింద పడి చనిపోయాడు. వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఎవరు ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి? మరి పొద్దున వీరగంధం లక్ష్మీపార్వతి గారిని నేను గమనించాను. ఈ మధ్యకాలంలో వారికి శాలరీ ఎక్కువస్తున్నారో లేక మిగతా సదుపాయాలు ఎక్కువ కల్పిస్తున్నారో తెలవట్లేదు, కానీ సొంత ఫ్యామిలీ అంటున్నందుకు క్షమించాలి. లక్ష్మీపార్వతి గారికి నందమూరి ఫ్యామిలీకి సంబంధం ఏమీ లేదు. ప్రజలారా గమనించండి, సంబంధం ఏమీ లేదు. నేను నిజమే చెప్తున్నా, ఆమె చెప్పేదంతా ఒట్టి పురాణం, ఒట్టి అబద్ధాలు. ఈ ఫ్యామిలీ మీద కక్ష కట్టింది. నందమూరి ఫ్యామిలీ అంటే పడదు, తెలుగుదేశం పార్టీ అంటే పడదు, అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే నచ్చదు, అటువంటి పార్టీని ఓడగొట్టాలని చెప్తుంది. ఆమె ఎవరు, నందమూరి కుటుంబం ఏంటి? వీరగంధం లక్ష్మీపార్వతి గారు, నేను గారు అంటున్నందుకు కూడా ప్రేక్షకులు మన్నించండి, ఎందుకంటే మనం లైవ్లో ఉన్నప్పుడు, ఒక మంచి ఛానల్లో ఉన్నప్పుడు గౌరవప్రదంగా చూడాలి. ఇది మా మేనేజ్మెంట్ డైరెక్షన్, డిసిషన్ కూడా. కాబట్టి మనందరం గౌరవిద్దాం. మనం ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే తప్పును తప్పుగా మాట్లాడదాం. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి పట్టాభి గారు, తెలుగుదేశం